అది ఇప్పుడు ఏం చేస్తే ఎట్లా ఓడిస్తాం చెప్పండి మరి ఇప్పటిదాకా అయితే వ్యతిరేకత తీసుకురాగలం అందరం కలిసి సోషల్ మీడియా మీడియా నిరుద్యోగులంతా కలిసి ఇప్పుడు ఏం చేస్తే ఈ 15 రోజులలో ఆ దుర్మార్గుని ఒక 100 సీట్లలో ఓడించాలనే లక్ష్యం మాత్రం ఉంది మా తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి అంటే మేము ఒక్కళ్ళం ఓడిస్తామా అట్లా అట్లా కాదు అందరం కలిసి చేయాలి ఎట్లా చేద్దాం మరి మీకున్న ఆలోచనలు చెప్పండి మనం తప్పనిసరిగా ఇప్పుడు ఏవేవైతే కొన్ని రకాల కార్యక్రమాలు నిర్వహించడానికి మనం ఇప్పుడు ఉన్నటువంటి ఆ కేసీఆర్ ని గద్దెదించాలనే ఆలోచనలో ఉన్న వాళ్ళు కసితో ఉన్న వాళ్ళు ఏ పనికైనా కసి కావాలి అవును కసి లేని పని కాదు అదే పురుటి నొప్పులు వస్తేనే ఆ ప్రసవ వేదన వస్తేనే ఆ తల్లి బిడ్డని జన్మనియగలుగుతుంది అయితే ఆ కసి ఉన్నోళ్ళు ఆ పట్టుదల ఉన్నోళ్ళు ఆ రకమైన విజన్ ఉన్నోళ్ళు మనకు కావాలి దీంట్లో అందరికి అటువంటిది లేదు కానీ ఉన్నోళ్ళని ఖచ్చితంగా మనం నిలదీద్దాం మనం అడుగుదాం విషయాన్ని అర్థం చేపిద్దాం మీరు గనుక నిర్లక్ష్యం చేస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే ఆలస్యం అమృతం అయింది అనుకుంటారు ఆలస్యం అమృతమే కాదు కొన్నిసార్లు విషయం కూడా అక్కడ పోయినసారి అయింది 2018 పైజామాలు వేసుకొని పోయి బిస్కెట్లు ఛాయ్లు తాగుకుంటా బిర్యానీలు తినుకుంటా బీర్లు తాగుకుంటా పుణ్యకాలం అంతా పోగొట్టి వీళ్ళందరూ నాకు ఒక్కొక్కసారి అనిపిస్తారు సార్ ఈ రాజకీయ నాయకులు ఎంతమంది ఉంటారు అన్ని పార్టీలు ఒక 100 150 ఉంటారు ఒక్కొక్క దాంట్లో అంటే ఈ 300 400 మంది ఉంటారు ఒక్క దగ్గర వేసి కాల పెట్టేస్తే అయిపోతుంది అనిపిస్తుంది ఇంత దుర్మార్గులు నా లైఫ్లో చూడలేదు తెలుసా మేము బస్సు యాత్ర చేస్తాను మన సోమాజిగూడలో ప్రకటించిన ఏమయ్యా అంటారు బస్సుకు రోజుకు 10,000 కావాలి ఈయన డెప్పిస్టర్స్ ఈయనకు రోజుకు 1500 ఇవ్వాలి ఉద్యమకారులు వచ్చిన సింగర్లు వచ్చిన కెమెరామెన్ వచ్చిన ఇలా మంచిగా రోజుకు 30,000 40,000 రూపాయల బడ్జెట్ ఫోన్లు చేస్తే లేపరు ఏం చెప్పాలి ఇక నాకే కదా అందరికీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా ఇప్పటికే నిరుద్యోగులం అప్పులైనాయి చదివి చదివి ఈ ఏజ్ బార్ అయిపోతుంది తప్పనిసరిగా మనం ఈ ఇటువంటి ఏవేవైతే ఇటువంటి సమస్యలనేవో మీకు కానీ ఇంకా ఇతర ఎవరెవరైతే ప్రశ్నించే గొంతులు ఇప్పుడు మీరు మామూలు వాళ్ళు కాదు మీలాంటి వాళ్ళందరూ మాకంటే ఎక్కువ కష్టపడరు ఈ రాజకీయ నాయకులు ఏసీ గదులలో పడుకొని అమెరికాలకు పోయి ఏం చేసిరన్న వాళ్ళు మీలాగా తన్నులు పడ్డాం అరెస్ట్ అయినాం కిడ్నాప్ అయినాం అని ట్రాప్ చేస్తారు మీలాగా ప్రశ్నించే గొంతులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిమంది ఉంటారు 100 మంది అయితే లేరు 10-20 మంది వెళ్తారు 20 మంది ఉంటారు కాబట్టి మీలాంటి వాళ్ళందరినీ వాళ్ళు ఖచ్చితంగా వెంటనే తక్షణమే ఆలస్యం చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు కావచ్చు లేకపోతే ఆ పార్టీ పరిశీలకులకు వచ్చిన వాళ్ళు కావచ్చు లేక ఆ పార్టీకి శోభిలాసులుగా ఉన్నటువంటి వాళ్ళే కావచ్చు లేకపోతే జాతీయ నాయకత్వం కావచ్చు ఈ విషయాన్ని ఈ ఆవేదనని అందరు రెడీ ఉన్నారు నేను ఒక్కనే నిరుద్యోగులు కూడా మాకు బస్సులు పెడితే మేము రాష్ట్రం అంతా తిరుగుతామన్న మాకు రోజుకు 1,000 రూపాయలు ఇవ్వమనండి ఇన్ని రోజులు 5 రూపాయల భోజనం చేసినా వాళ్ళు 1,000 రూపాయలు ఇస్తే 50 రూపాయల భోజనం చేస్తాం కొంచెం మంచి తిండి తింటామంటారు వాళ్ళు అడిగేదంటే ఏమైనా తప్పుందా ఒక 10,000 మంది ఉన్నారు రెడీ ఉన్నారు వర్క్ చేయడానికి వాళ్ళు ఏం చేయకపోయినా వ్యవస్థ చేస్తారు సరే అది మాట్లాడదాం